ఆగి చెప్పండి. బాగుంది. ఎలా ఉంది? బాగుంది. అంటే ఏంటి బాగానే ఉంది అన్న. సెకండ్ హాఫ్ బాగుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని ప్రయోగాలు చేసిన ఏకైక హీరో కళ్యాణ్ రామ్. లాస్ట్ 45 మినిట్స్ అయితే తోపు తోరం పెర్ఫార్మెన్స్. స్వాతంత్ర నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్ గారి నేపథ్యంలో తీశారు సినిమా. అసలు లాస్ట్ 45 మినిట్స్ అయితే ట్విస్ట్లు మే ట్విస్ట్లు. ఈ చాలా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ గారికి బెస్ట్ ఫిలిం అవుతుంది. బింబిసారా తర్వాత డెవిల్ సూపర్ హిట్ ఫిలిం. సూపర్ ఉందా నా సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. బ్రిటిష్ ఏజెంట్ ఇండియన్ ఏజెంట్. సినిమా చాలా సూపర్గా ఉంది. చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ ఉంది. ఈరోజు విడుదలైన ఈ డెవిల్ సినిమా అంటే చాలా ఊహించిన ట్విస్టులతో కూడిన సినిమా ఇది. ఇది స్వాతంత్ర నేపథ్యం ఉన్న మన సుభాష్ చంద్ర గారి ఒక వాళ్ళ దళంలో ఉన్న ఒక సీక్రెట్ ఏజెంటే సినిమా ఇది. చాలా బాగా తీశారు సినిమాకి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఒక హీరో పెర్ఫార్మెన్స్ కానివ్వండి, కళ్యాణ్ రామ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. నేను అతని ఫ్యాన్ ఏం కాదు, కాకపోతే సినిమా మాత్రం చాలా చూడదగ్గ సినిమా. మన అమరవీరులు ఎంత కష్టపడ్డారు ఆ రోజుల్లో స్వతంత్రం రావడానికి, ఎంత ఇబ్బందులు పడ్డారు అనేది చాలా చక్కగా కళ్ళకట్టినట్టు చూపించే సినిమా. చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి చాలా బాగా లింక్ చేశాడు. డైరెక్షన్ ఎవరు చేశారో తెలియదు కానీ ఆ ప్రొడ్యూసర్ అంటున్నారు. కానీ చాలా బాగుంది డైరెక్షన్ కానీ అంతా. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. సంయుక్త మేనన్ అండ్ కళ్యాణ్ రామ్ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. మైనస్ అంటే మనకి ఏమీ లేవు. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంది అంతే. మిగతాదంతా బాగున్నాయి. సాంగ్స్ కానీ, నెక్స్ట్ ఐటమ్ సాంగ్ ఉంది అది బాగుంది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ అరుపులు ఉంది. లాస్ట్ 30 మినిట్స్ కివ్ అనిపించింది. థియేటర్ ఎరప్ట్ అయింది. బాగుందండి. ఇండియన్ మూవీ కదా, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఏంటండి హైలైట్సా? కళ్యాణ్ రామే హైలైట్. మూవీ అంతా చాలా బాగుంది. హిట్టే. ఏంటండి పెద్ద హిట్ అవ్వదు. బింబిసారకి ఈక్వల్గా అవ్వచ్చు. అవ్వచ్చు. మైనస్ అంటూ ఏం లేవండి. చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం. 1 సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ కోసం ఎప్పుడు అయిపోతుంది అని వెయిట్ చేసాం. ఇంటర్వెల్ త్వరగా మూవీ స్టార్ట్ అవ్వాలని. చాలా బాగుంది. బాగుందండి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డల్గా ఉంది, స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి బాగా బాగుంది సినిమా. ఇంట్రెస్టింగ్ అర్థం కల చూడొచ్చా సినిమా? చూడొచ్చు. 1 టైం వాచ్.